ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ ఈశ్వరు దీపం వెలిగిస్తుంటే చూసి పండగ చేసుకోవడానిక? మన ఏవైనా చెయ్యాలి అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడాలి కదే. చూసి ఏం చేస్తావు? ఇప్పుడు నేను చేయమంటావే? మర్చిపోయావా? ఈశ్వరి అభి మీద వేసిన ఒట్టుని అడ్డు పెట్టుకుని ఈ ఎంగేజ్మెంట్ ఆపుతానని నువ్వు నాకు మాటిచ్చావు. ఒక్కవేళ అది కనుక జరగకపోతే నేను మాత్రం ఊరుకోను. ఏం మాట్లాడుతున్నా? ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా నేను చూసుకుంటానన్నాను కదా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? మమ్మీ, నేను నీ కూతుర్ని, ఆ రమ్యలాగా చస్తానని బెదిరించే టైప్ కాదు. చంపే రకాన్ని నేను, కాబట్టే నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకైతే అనిపించట్లేదు. అందుకే ఈ ఎంగేజ్మెంట్ లోపే ఈశ్వరి ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. హే దివ్య, ఎమోషన్లో తొందరపడి ఏది పడితే అది చేయకే. మమ్మీ, సుందరం బావతో నాకే ఎంగేజ్మెంట్ అవ్వాలి, అతను నన్నే పెళ్లి చేసుకోవాలి, ఈ ఇంటి దీపం నేనే వెలిగించాలి. కాబట్టే మిమ్మల్ని నమ్ముకుని కూర్చుంటే ప్రయోజనం లేదు. అందుకే నా ఏర్పాటులో నేనున్నాను. దివ్య, దివ్య, ఇది నాకంటే టెంపర్గా ఉంది. ఇప్పుడు ఏ అఘాయచం చేసి దీని జీవితం మీదకి తెచ్చుకుంటుందో ఏమో. ఈశ్వరి, దీపం వెలిగించమ్మా. మావయ్యా, చిన్నయ్య గురించి మీరు కన్న కలలన్నింటినీ నేను నెరవేరుస్తాను. కోడలిగా ఈ ఇంటి గౌరవాన్ని రెట్టింపు చేస్తాను. అందుకో మీ ప్రేమాభిమానంతో పాటు ఆశీస్సులు కూడా నాకు కావాలి మావయ్యా.